సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కొత్త జిల్లాలను ప్రకటించారు. పూర్తిగా రాజకీయ ఉద్దేశాలతో రాజకీయ ప్రయోజనాల లక్ష్యంగా చాలా జిల్లాలను చిన్న జిల్లాలుగా మార్చారు. కొన్ని జిల్లాలను అలాగే ఉంచారు. డిమాండ్లు పట్టించుకోలేదు. ముఖ్యంగా కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాలను కలపలేదు, కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాలను అటు ఇటు మార్చారు. సో ఓవరాల్గా రాజకీయ ప్రయోజనాలే లక్ష్యం. సరే, ఇప్పుడు నేను సింపుల్గా 26 జిల్లాలను చూపిస్తూ ఏ జిల్లాలో ఎవరికి రాజకీయ ప్రయోజనాలు, ఏ పార్టీ లీడ్ అనేది సింపుల్గా చెప్పేస్తాను. ఇందులో కాస్త వివరించి చెప్తే చాలా పెద్ద వీడియో అవుద్ది, అరగంటకు పైగా ఉంటుంది. అంత ఓపిక మీకు ఉండదు, నాకు ఉండదు. కాబట్టి సింపుల్గా ఒక 15 నిమిషాల్లో ఏ జిల్లా ఎవరికి ప్లస్ కాబోతోంది, కారణాలు ఏంటి అనేది చెప్తా. ముందుగా శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం జిల్లాలో నియోజకవర్గాలు ఇచ్చాపురం, పలాస, పాతపట్నం, టెక్కలి, నర్సంపేట, ఆంధ్రవలస, ఇచ్చారు. ఇక్కడ ప్రస్తుతానికి వైసీపీ లీడ్లో ఉంది, కానీ టీడీపీకి ప్లస్ కాబోతోంది. ఎందుకంటే ఇచ్చాపురం టీడీపీకి ఉంచుకోట, టెక్కలి టీడీపీకి ఉంచుకోట, ఎచ్చర్లో కూడా టీడీపీకి ప్లస్ ఉంది, శ్రీకాకుళం టీడీపీకి ప్లస్ ఉంది. సో మొత్తం మీద ఈ 8 నియోజకవర్గాల్లో 4 టీడీపీకి ప్లస్ రాబోతున్నాయి. కాబట్టి ఒక రకంగా టీడీపీకి అనుకోవచ్చు. కాకపోతే రెండు పార్టీలు 50-50 అని అయితే చెప్తా. ఇంకా నెక్స్ట్ విశాఖపట్నం జిల్లాకు వద్దాం. భీమిలి, విశాఖపట్నం నార్త్, విశాఖపట్నం ఈస్ట్, విశాఖపట్నం వెస్ట్, విశాఖపట్నం సౌత్, గాజువాక, ఈ 6 నియోజకవర్గాలు కూడా ఒక జిల్లాలో ఉన్నాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే టీడీపీకి 100% టీడీపీకే అవకాశాలని చెప్పుకోవచ్చు. విశాఖ ఈస్ట్ టీడీపీ, విశాఖ నార్త్ టీడీపీ, విశాఖ వెస్ట్ టీడీపీ, విశాఖ సౌత్ టీడీపీ, గాజువాక ఇక్కడ టీడీపీకి పూర్తిగా ఇవ్వలేం. కానీ జనసేన ఎఫెక్ట్ గాజువాకలో ఉంటుంది, భీమిల్లో ఉంటుంది, విశాఖలో ఉన్న 2 నియోజకవర్గాల్లో ఉంటుంది జనసేన ప్రభావం. జనసేనకు 1,000 ఓట్లు ఉంటాయి ఈజీగా, అంటే వాళ్ళు గెలవడానికి కావాల్సిన ఓట్లు ఉండవు, అలాగని వేరే పార్టీని ఓడించేస్తారు, వేరే పార్టీని గెలిపిస్తారు కూడా. సో ఎప్పుడైతే ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం టీడీపీ లీడ్లో ఉంది, అలాగని జనసేన వైసీపీ అవకాశాలు బాగానే ఉన్నాయి. అలాగే కాకినాడ జిల్లా, అంటే ఇవి జిల్లాలు ఒక రకంగా ఆర్డర్లో లేవు. సో మనం ఆర్డర్లో లేవు, కానీ 26 జిల్లాలు చెప్తా. కాకినాడ జిల్లాకు వచ్చేసరికి పత్తిపాడు, జగంపేట, పిఠాపురం, తుని, పెద్దాపురం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ నియోజకవర్గాలు ఉన్నాయి. దీనిలో మనం వైసీపీ జనసేన లీడ్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. వైసీపీ ప్రస్తుతానికి లీడ్లో ఉంది, జనసేన పార్టీ ప్రభావం ఈ జిల్లాల మీద ఎక్కువగా ఉంటుంది ఖచ్చితంగా. కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పిఠాపురం, పెద్దాపురం, తుని ఈ నియోజకవర్గాలు ఎక్కువగా ఉంటుంది. అలాగే టీడీపీ కూడా ఇక్కడ ముక్కోన ఫైట్ తప్పదు, ముక్కోన పోర్ అయితే తప్పదు. 3 పార్టీలకి సమావకాశాలు ఉన్నాయి. ఇక అల్లూరి సీతారామరాజు, అరకు పాడేరు జిల్లాకు వచ్చేసరికి అరకు, పాడేరు, రంపచోడవరం ఈ నియోజకవర్గాలు ఉన్నాయి. ఖచ్చితంగా వైసీపీకే ప్లస్ ఉంటుంది, వైసీపీకే ప్లస్ ఉంటుంది. తర్వాత పార్వతీపురం జిల్లా, కురుపాము, పార్వతీపురము, పాలకొండ, సాలూరు ఉన్నాయి. ఇది కూడా వైసీపీకే ప్లస్. ఈ జిల్లా కూడా వైసీపీకే లీడ్లో ఉంటుంది, వైసీపీకే ప్లస్ అనమాట. ఈ గోదావరి జిల్లా రాజమండ్రి విషయానికి వచ్చేసరికి రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు, అనపర్తి ఇవి ఉన్నాయి. ఈ విషయానికి వచ్చేసరికి 1, 2, 3, 4, 5, 6, 7 ఈ జిల్లాకు వచ్చేసరికి టీడీపీ వైసీపీ సమావకాశాలు ఉంటాయి. ప్రస్తుతానికైతే వైసీపీ లీడ్లో ఉన్నప్పటికీ టీడీపీకి అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ టీడీపీకి కంచుకోట్లు, నిడదవోలు, రాజానగరంలో కూడా టీడీపీ మొదలు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక రకంగా ప్రస్తుతానికి 50-50 ఉన్నప్పటికీ టీడీపీ లీడ్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక కోనసీమ, అమలాపురం జిల్లా, మండపేట, కొత్తపేట, రామచంద్రాపురం, మమ్మిడివరం, పీగనవరం, అమలాపురం, రాజోలు ఇక్కడ వైసీపీ, జనసేన, టీడీపీ ముక్కోన ఫైట్లో ఉంటాయని చెప్పుకోవచ్చు. ఒక రకంగా వైసీపీకి వెనక్కి నెట్టేసి టీడీపీ, జనసేన ముందుకు వచ్చిన ఆశ్చర్యం అవసరం లేదు. ప్రస్తుతానికైతే వైసీపీ లీడ్లో ఉంది అని ఒప్పుకోవాలి. కాస్త టైం పడుతుంది. ఒకవేళ జనసేన టీడీపీ పొత్తుంటే ఈ జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేస్తుందని చేసిన ఆశ్చర్యం అవసరం లేదు. జనసేన టీడీపీ పొత్తుంటే, పొత్తు లేకపోతే మాత్రం సీట్లు షేరింగ్ని బట్టి, ఆ పోటీని బట్టి, అప్పుడు పరిస్థితులను బట్టి ఉంటుంది. ఇక నరసాపురం జిల్లా, పశ్చిమ గోదావరి, అంటే భీమవరం జిల్లా కేంద్రం, ఈ ఇక్కడ తాడేపల్లిగూడెం, తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం ఉండి ఉన్నాయి. ఇక్కడ టీడీపీ, జనసేన ఎక్కువ భాగం పట్టుంది. ఎందుకంటే ఉండి టీడీపీ కంచుకోట, పాలకొల్లు టీడీపీ కంచుకోట, పాలకొల్లు నుంచి టీడీపీని తప్పించడం ఎవరికి సాధ్యం కాదు. ఉండి కూడా అంటే తాడేపల్లిగూడెం ఎక్కువగా జనసేనకు అవకాశాలు ఉన్న నియోజకవర్గం, నరసాపురం కూడా జనసేనకు అవకాశాలు ఉన్న నియోజకవర్గం. ఇక ఆచంట, భీమవరం ప్రాంతాల్లో తమకు కూడా టీడీపీకే కంచుకోట, టీడీపీకే అవకాశాలు ఉంటాయి. సో ఈ జిల్లాలో ముక్కోన పోటీ జరుగుద్ది, పొత్తు లేకపోతే ముక్కోన పోటీ జరిగితే టీడీపీకి ఓట్లు చీలుతాయి. కాబట్టి వైసీపీకి అవకాశాలు ఉంటాయి. పొత్తు పెట్టుకుంటే క్లీన్ స్వీప్ చేస్తుంది టీడీపీ, జనసేన పొత్తుంటే క్లీన్ స్వీప్ చేస్తుంది. ఏలూరు జిల్లాకు వచ్చేసరికి పోలవరం, చింతలపూడి, నూజివీడు, దెందులూరు, ఉమ్ముటూరు, ఏలూరు, కైకలూరు
ప్రస్తుతానికి వైసీపీ లీడ్ లో ఉంది. ఇక్కడ చాలా టఫ్ ఫైట్ జరుగుద్ది, రెండు పార్టీలకు సమ అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఒక రకంగా వైసీపీయే లీడ్. బెంగళూరు ఏలూరు టీడీపీ లీడ్ లోకి వచ్చినా మిగిలిన నియోజకవర్గాల్లో టీడీపీ కొంచెం కష్ట పరిస్థితులు ఉన్నాయి. ఇక మచిలీపట్నం నియోజకవర్గాన్ని చూసుకుంటే గన్నవరం, గుడివాడ, పెనమలూరు, పామరూరు, పెడన, అవనిగడ్డ, మచిలీపట్నం, ఇక్కడ జనసేన ప్రభావం ఒక 15% ఉంటుంది. వాళ్ళ ఓట్ బ్యాంక్ 15% ఇందాక మచిలీపట్నం దగ్గర వీడియో కట్ అయిందిలే, అందుకే మళ్ళీ స్టార్ట్ చేశాను. మచిలీపట్నం తర్వాత ఎన్టీఆర్ జిల్లా, ఎన్టీఆర్ జిల్లా దగ్గైపేట, నందిగామ, తిరువూరు, మైలవరం, విజయవాడ, ఇక్కడ టీడీపీ లీడ్లో వచ్చే అవకాశం ఉంది. తర్వాత గుంటూరు జిల్లా, తాడికొండ, గుంటూరు వెస్ట్, ఈస్ట్, పత్తిపాడు, పొన్నూరు, తెనాలి, ఇక్కడ 50-50 ఛాన్సులు ఉన్నాయి. ప్రస్తుతానికి వైసీపీ లీడ్లో ఉంది కాబట్టి టీడీపీ లీడ్లోకి వచ్చే అవకాశం ఉంది. నరసరావుపేట, పల్నాడు జిల్లాకు వచ్చేసరికి వైసీపీకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ టీడీపీ వీక్గా ఉంది, లీడర్షిప్ వీక్గా ఉంది. క్యాడర్ బలం, కార్యకర్తల బలం ఉన్నప్పటికీ లీడర్షిప్ అంత స్ట్రాంగ్గా లేదు. బాపట్లకు వచ్చేసరికి అద్దంకి, పొరచూరు, చీరాల, సంతనోత్రపాడు, బాపట్ల, రేపల్లె, వేమూరు టీడీపీ లీడ్లో ఉంది. టీడీపీ లీడర్లు వచ్చే అవకాశం ఉంది. ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం. ఎందుకంటే గిద్దలూరు, ఎర్రగొండపాలెం, దర్శి, కలిగిరి ఇవన్నీ వైసీపీకి ఫేవర్ కావాలి. ఒంగోలు, కొండకి నియోజకవర్గాలు టీడీపీకి మారినా మిగిలినవన్నీ ఒక్కడ వైసీపీకి ఫేవర్ ఉంటాయి, వైసీపీకి అవకాశం ఉంటాయి. విజయనగరం జిల్లాకు వచ్చేసరికి 50-50 అని చెప్పుకోవచ్చు. గజపతి నగరం, చీపురుపల్లి, బొబ్బిలి, రాజాం, విజయనగరం, నెల్లిమర్ల, ఎస్కోట, ఇవన్నీ కూడా వైసీపీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, వైసీపీకే వస్తాయి. అంటే లీడ్లో ఉన్నది నేను చెప్తున్నా, టీడీపీకి అస్సలు రావని కాదు, వైసీపీ మొత్తం గెలిచేస్తుందని కాదు. లీడ్ అనకాపల్లి ఇప్పుడు వచ్చిందండి. అనకాపల్లి టీడీపీ వైసీపీ సగం సగం పంచుకుంటాయి. ప్రస్తుతానికి 50-50 ఛాన్సులు ఉన్నాయి. ఇక నెల్లూరు జిల్లా, కందుకూరు, ఉదయగిరి, ఆత్మకూరు, కావలి, కోవూరు, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, నెల్లూరు సిటీ, వైసీపీ లీడ్లో ఉంది. వైసీపీకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఇక్కడ ఎక్కువ సీట్లు వైసీపీ గెలుచుకుంటుంది. ఇంకా బాలాజీ తిరుపతి జిల్లా, వెంకటగిరి, శ్రీకాళహస్తి, చంద్రగిరి, తిరుపతి, సత్యవేడు, సూళ్ళూరుపేట, వైసీపీ లీడ్లో ఉంది. టీడీపీ కూడా 50-50 ఛాన్సులు ఉన్నాయి. టీడీపీ కూడా కొన్ని చోట్ల స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది కాబట్టి టీడీపీ లీడ్లోకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా అన్నమయ్య, రాయచోటి, రాజంపేట, రాయచోటి, రైల్వే కోడూరు, పీలేరు, మదనపల్లి, తాంబలపల్లి, వైసీపీ లీడ్లో ఉంది. వైసీపీకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైఎస్ఆర్ జిల్లా కూడా వైసీపీనే, దీని గురించి చెప్పక్కర్లేదు. కర్నూలు, మంత్రాలయం, కోడుమూరు, ఎన్మగనూరు, ఆదోని, ఆలూరు, పత్తికొండ, వైసీపీ లీడ్లో ఉంది. వైసీపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. పుట్టపర్తి, ధర్మవరం, పెనుకొండ, మడకశిర, హిందూపురం, కదిరి, పుట్టపర్తి, ఇక్కడ టీడీపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పెనుకొండ, హిందూపురం, ధర్మవరం లాంటి కేంద్రాల్లో ఎక్కువ టీడీపీ ఉంది. ఇక్కడ వైసీపీ 50-50 ఛాన్సులు ఉన్నా ఎన్నికల సమయంలో టీడీపీ లీడ్లోకి వచ్చే అవకాశం ఉంది. నంద్యాల, నందిగొట్కూరు, శ్రీశైలం, నంద్యాల, బనగానపల్లి, డోన, ఆలగడ్డ, వైసీపీ లీడ్లో ఉంది. వైసీపీకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అనంతపురం, రాయదుర్గం, గుంతకల్లు, తాడిపత్రి, సింగనమల, అనంతపురం, రాప్తాడు, కళ్యాణదుర్గం, 50-50 అండి. రెండు పార్టీలకు సమ అవకాశాలు ఉన్నాయి. టీడీపీ లీడ్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. చిత్తూరు, చిత్తూరు జిల్లాకు వచ్చేసరికి పూతలపట్టు, పొంగునూరు, గంగాధర నెల్లూరు, నగిరి, పెలమనేరు, కుప్పం, చిత్తూరు, వైసీపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. టీడీపీకి ఒక రెండు మూడు వస్తాయి, రెండు మూడు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే మనం మొదట అంటే ఉభయ గోదావరి జిల్లాలకు ముందంతా టీడీపీ లీడ్లో ఉన్నట్టు చెప్పుకోవచ్చు. అక్కడ అవకాశాలు ఉన్నాయి. అంటే నేను జిల్లాల విభజన తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో కొన్ని చోట్ల టీడీపీ లీడ్లోకి వచ్చింది, కొన్ని చోట్ల వైసీపీ లీడ్లోకి వచ్చింది కాబట్టి ఓవరాల్గా చెప్పాను అన్నమాట. థ్యాంక్ యూ.